ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చేందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ లో భారతదేశం వెనుకబడి ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో IIIT స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత, వాతావరణ మార్పులు, పోషకాహార లోపం, పల్లెలు, పట్టణాల మధ్య అంతరం లాంటి సమస్యలకు పరిష్కారం కోసం యువత ముందుకు రావాలన్నారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. శ్రీ సిటీలో IIIT తొలి స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. IIT, ISA, INB, IIM, IIIT లాంటి విద్యా సంస్థలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ 7.3% వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. 2020 నాటికి 7.5% పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. కార్యక్రమంలో IIIT చైర్మన్ శ్రీనివాసరాజు, మేనేజింగ్ డైరెక్టర్ రవిసన్నారెడ్డి, డైరెక్టర్ కన్నబిరన్ పాల్గొన్నారు. They should develop this attitude, and the politicians also should remember that training people, skilling people, upgrading their skills is the need of the hour, not the temporary populistic measures. This has to be kept in mind. This do not apply to one party, this party or that party. Every political party should understand this. Even after 71 years, 21% of the people are living below poverty line. Even after 71 years, 22% of the people are still illiterate. Even after 71 years, there are villages which did not have electricity till the other day. 18,052 villages did not have electricity. That was the reason we have added to that. And also, we should not have gender discrimination, discriminating women against men. Women also constitute 50% of the population. We should develop an attitude that they are also equal. They should be given an opportunity. I have been going to various universities and institutions, and I have been awarding gold medals. And to my happiness, I found that 65% to 70% gold medal awardees are girls. What does it mean? పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.